नमस्कार आध्यात्मिक सुधा सागरम धर्म संदेहालु प्रत्येक कार्यक्रमानिकि सादर स्वागतम सप्ताश्व रुधमारूढ़ प्रचंडम कश्यपात्मजम श्वेतपद्मधरम देवम तम सूर्यम प्रणमाम्यहम् ई विश्वानिके प्रत्यक्ष दैवम सूर्युडु अंदुके आदित्युनि प्रत्यक्ष दैवम अनि अंटुंटारु मरी आ सूर्युडु उद्भविंचिंदि माघशुद्ध सप्तमी रथसप्तमि अनि अंटुंटारु नवग्रहालकु अधिपति अयिन आ भास्करुडु नमस्कार प्रियुडु अंदुके आ स्वामिनि आराधिस्ते आयुष्य आरोग्यं ऐश्वर्यं सिद्धिस्तुंदनि अलागे पूजिस्ते ग्रहदोष निवारण जरुगुतुंदनि अंटुंटारु अयिते ई रथसप्तमि शुभवेळ ఆదిత్యుని ఆరాధించటంలో ఉన్న అంతరార్థం ఏంటి అలాగే ఏ విధంగా ఆరాధించాలి విధి విధానాలు ఏమిటి అలాగే ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపించిన ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మ మొదటి ఉత్తరం చూద్దామండి అలాగే పన్నూరు నుంచి సూర్య రాస్తున్నారు సూర్య జయంతిని రథసప్తమి అని ఎందుకుంటారు తెలియజేయగలరు అంటే రాస్తున్నారు సూర్య జయంతి రథసప్తమి మాఘే మాస శితే పక్షే సప్తమి కోటి జన్మదా అంటూ భవిష్యోత్తర పురాణం ఈ సప్తమి తిథి నాడు మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి నాడు ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి ప్రభవించినట్లుగా మనకు తెలియజేస్తుంది ఒకనాటి కాలంలో ఇలాంటి పండుగలన్నింటికి కూడా ప్రతి పండుగ నేపథ్యం కూడా సృష్టికి ఇది ఆరంభం అయి ఉండాలి అనే నేపథ్యంతో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగానికి ఇది ప్రాదుర్భావమైంది అన్నట్లుగా ప్రతి పండుగకు ఒక నేపథ్యం ఉంటుంది అని మన పురాణాలు వర్ణిస్తుంటాయి అందులో భాగంగానే వైవస్వత మనువు ఆది ఈ రోజు అని కూడా మన పంచాంగాలు చెబుతాయి ఈ సూర్యనారాయణ మూర్తికి వివస్వంతుడు అన్న పేరు కూడా ఉంది మాఘము అంటే పాపము లేనటువంటిది అఘము అంటే పాపము పాపము లేనటువంటి పుణ్యకరమైనటువంటి ఈ మాసంలో మాఘే మాస శితే పక్షే శుక్లపక్షంలో సప్తమి కోటి జన్మదా ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో ఇటువంటి సప్తమి తిథి నాడు ప్రత్యేకించి ఇలా సృష్ట్యాదిగా లోకాలన్నింటికీ కూడా కాంతిని అందింపజేసే విధంగా సూర్యనారాయణమూర్తి ప్రాదుర్భావం చెందినట్లుగా పురాణిక కథనం పౌరాణిక వాక్యం కనుకనే ఆ సూర్యనారాయణమూర్తిని ఈరోజు మనం జయంతి అని భావన చేస్తూ రథసప్తమి అని పండుగ నిర్వహించుకుంటాం రథం శరీరం సూర్యనారాయణమూర్తికి ఒక రథం ఉంది ఏకచక్రమేకధురం ఏకాశ్వమేకయోజనం ఏకచక్రమేకధురం స్వాతంత్ర్యాది కథం విభోః అంటూ వేదం కూడా ఈ సూర్యనారాయణమూర్తి రథాన్ని వర్ణిస్తుంది ఒకే చక్రం ఆ నడిపించేటటువంటి వాడు అనూరుడు కాళ్ళు కూడా లేవు పాపం ఆయన 24 గంటలు ప్రయాణం చేస్తూ ఉండాలి ఆరంభం సప్తమి ఇతడి పేరు మార్తాండు ఇన్ని విశేషాంశాలతో రథం అంటే లోకమని రథం అంటే దేహమని దేహంలో ఉండే చైతన్యము ఆత్మస్థితి ఏ విధంగా ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తూ జీవింపజేస్తుందో అలాగే లోకాలన్నింటికీ కూడా జీవనం ఇచ్చేటటువంటి మార్గరక్షణ చేసేటటువంటి వాడు మార్గంలో ఉండేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి కనుక ఈ సప్తమి తిథికి రథసప్తమి అని సూర్యనారాయణమూర్తి యాత్ర దక్షిణం వైపు కాకుండా ఉత్తరం వైపుగా ప్రయాణింపబడేటటువంటి రోజు ఈ రోజు కాబట్టి దీనికి ఉత్తర మార్గంతో ఆయన రథాన్ని మళ్లింపజేసుకుంటాడు కాబట్టి ఆయన రథాన్ని రథసప్తమి అని ఇలా ఎన్నో వాక్యాలు మనం చెప్పుకోవచ్చు ఈరోజు సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తే ధ్యానం చేస్తే ఆదిత్య హృదయం పారాయణం చేస్తే తప్పక మనకు ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా సంప్రదాయం చెబుతుంది ఇందుకనే ఈ సప్తమి తిథికి సూర్య జయంతి అని అలాగే రథసప్తమి అని కూడా అంటారు